ఈరోజు ఉదయం రాష్ట్ర మంత్రివర్యులు పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం వల్ల మేమంతా కూడా చాలా దిగ్భ్రాంతికి లోనైనాము. ఎందుకంటే వారితోటి వారి కుటుంబంతో మాకు చాలా సన్నిహిత్యం ఉంది. ఇప్పుడు కాదు, వాళ్ళ తండ్రి గారి దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా అందరితో కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ చిన్నాన్నలు కూడా చంద్రశేఖర్ రెడ్డి కానీ, ప్రతాప్ రెడ్డి కానీ, అందరూ రాజారెడ్డి కానీ అందరూ కూడా మాకు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మన పార్టీ పాదయాత్ర మన పార్టీ అధ్యక్షులు వారు ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన కర్నూలు ఇన్ఛార్జ్ ఉండి మన ఇంట్లోనే 4-5 రోజులు ఇక్కడే ఉండి, ఇక్కడే మనతోనే ఉండి 5-6 రోజులు ఇక్కడే మనతోటే గడిపిన వ్యక్తి గౌతమ్ రెడ్డి. ఎక్కడ కలిసినా కానీ ఆప్యాయంగా పలకరించి ఆప్యాయంగా మాట్లాడి పోయేవాడు. అటువంటి వ్యక్తి లేకపోవడం ఈరోజు ఆంధ్రప్రదేశ్కు చాలా తీరని లోటని, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా పెద్ద లోటు. ఆ లోటును బూడ్చుకునే పరిస్థితి కూడా చాలా కష్టమని కూడా నాకు అనిపిస్తుంది. కాబట్టి ఆయన కుటుంబ సభ్యులకు, వారి తండ్రి గారికి అందరూ కూడా నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.